చందమామ కథ పదహారు వేల రూపాయలు గన్నవరంలో గవర్రాజు ఒక గృహస్థుడు వెంకటేశం శోభనాద్రి అని ఆయనకు ఇద్దరు స్నేహితులు ఉండేవారు గవర్రాజు ధనవంతుడు ఈ సంగతి కనిపెట్టే వెంకటేశం శోభనాద్రి ఆయనతో స్నేహం చేశారు మీ డబ్బును పెట్టిలో పెట్టి దాస్తే ఏమిటి లాభం దాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తే రూపాయికు పది రూపాయలు చొప్పున లాభం వస్తుంది అని సలహా చెప్పారు నాకు ఏ వ్యాపారము చేత కాదు అన్నాడు గవర్రాజు మీరు పెట్టుబడి పెట్టండి వ్యాపారమంతా మేము నడుపుతాము అన్నారు వాళ్ళు గవర్రాజుగారి సొమ్ముతో వ్యాపారం ప్రారంభమైంది స్నేహితులనిద్దరిని నమ్మి ఆయన అంతా వాళ్లపైన వదిలిపెట్టేశాడు వాళ్ళు అసలు లాభము అపహరించి వేసి వ్యాపారంలో నష్టం వచ్చిందని చెప్పి ఆయన్ను దివాలా తీయించారు తన సొమ్ముని అపహరించి చెరు ఒక ఐదు వేలు బ్యాంకులో వేసుకున్నారని గవర్రాజు గారికి ఆకరున కాని తెలిసింది కాదు వారు తనకు ద్రోహం చేశారని తెలిసి కూడా ఆయన వాళ్ళనేమి అనలేదు వాళ్ళను ఎప్పటిలాగా స్నేహభావంతోనే చూస్తూ వచ్చాడు కొంతకాలానికి ఆయనకు జబ్బు చేసి మంచాన పడ్డాడు ఇంకా ఎన్నాళ్ళో బ్రతకనని తోచి ఆయన శోభనాద్రిని రమ్మని కబురు పంపించాడు అతడు రావటంతోనే ఆయన శోభనాద్రి నువ్వు నాకొక ఉపకారం చేసి పెట్టాలోయ్ అని అన్నాడు ఏమిటి అని అడిగాడు శోభనాద్రి నా రోజులు దగ్గర పడ్డాయి నేను పోయే ముందు ఏ సొమ్ము ఎక్కడ ఉన్నది నా భార్యకు చెప్పవలసిన సమయం వచ్చింది కానీ మా ఆవిడ ఒట్టి దుబారా మనిషి సొమ్ము చేతికి వస్తే మూడు నిమిషాలలో ఖర్చు చేసేస్తుంది అని అన్నాడు ఆయన వద్ద ఇంకా సొమ్ము ఉందని తెలవటంతో శోభనాద్రికి నోరూరింది ఎన్నాళ్ళ నుంచి చెప్పాడు కాడే అని అనుకొని నిజమే ఆడదాని చేతి అర్ధము మగవాని చేతి బిడ్డ మన్నవు అన్న సామ్యం ఊరకే ఉంటుందా అని అన్నాడు వ్యాపారంలో పోయింది పోగా నా వద్ద ఇంకా పదహారు వేల దాకా ఉంది ఆ రూపాయలను వెయ్యి వెయ్యి చొప్పున ముంతల్లో పోసి మా ఇంటి నాలుగు గదుల్లోనూ ఒక్కొక్క ముంత ఒక్కొక్క మూలన పాతి పెట్టాను పదహారు ముంతలున్నాయని నా భార్యకు ఒక్క మాటుగా తెలియనివ్వకూడదు నువ్వు చెయ్యవలసిన ఉపకారమేమిటంటే అని ఊరుకున్నాడు గవర్రాజు చెప్పండి చెప్పండి అంటూ తొందర పెట్టాడు శోభనాద్రి మధ్య మధ్య మా ఇంటి పరిస్థితులు కనుక్కొని వెడుతూ ఉండు నా భార్య డబ్బు లేక ఇబ్బంది పడుతుందని తెలియటంతోనే ఒక ముంత మాట చెప్పి ఆ సొమ్ము తవ్వుకోమను ఆ సొమ్ము పూర్తి అయ్యే వరకు దానికి తక్కిన మాట చెప్పవద్దు అని అన్నాడు గవర్రాజు ఈ ముంతల రహస్యం నువ్వు ఎవరికీ తెలవనివ్వకూడదు వెంకటేశానికి కూడా చెప్పకు వాడంటే నాకు నమ్మకం పోయింది అందుకే నీతో చెప్పి ఈ ఉపకారం చేయవలసిందని కోరుతున్నాను అని కూడా అన్నాడు గవర్రాజు తప్పకుండా చెప్తాను మీరు నన్ను నమ్ముకొని ఇంకా నిశ్చింతగా ఉండవచ్చు ఈ పాటి దానికేనా ఇంత ఆత్రం అని చెప్పి శోభనాద్రి వెళ్ళిపోయాడు ఆ సాయంత్రమే గవర్రాజు గారు రెండవ స్నేహితుడైన వెంకటేశాన్ని రప్పించి ఆ ముంతల రహస్యాన్ని వాడితో కూడా చెప్పి శోభనాద్రిని కోరినట్టే ఈ ఉపకారం నాకు నువ్వు చెయ్యాలి ఈ రహస్యాన్ని నువ్వు శోభనాద్రికి కూడా తెలియనివ్వకూడదు వాడంటే నాకు నమ్మకం లేకనే నీకు కబురు చేయించాను అని అన్నాడు వాడికెందుకు తెలవనిస్తాను ఇంకా మీరు నిశ్చింతగా ఉండవచ్చు వ్యవహారమంతా నేను చూసుకుంటాను అని నమ్మకంగా అన్నాడు వెంకటేశం కొన్నాళ్ళయ్యాక గవర్రాజు గారి భార్య కావమ్మ గారు శోభనాద్రితో డబ్బుకి చాలా ఇబ్బందిగా ఉంది ఒక్క పాతిక రూపాయలు బదులు కావాలి అని అడిగింది నా దగ్గర సొమ్ము ఎక్కడిది అంతేకాకుండా మీరు మాత్రం అప్పు చేసి ఎన్నాళ్ళు గడపగలరు మీ ఇల్లు అమ్మేస్తే ఒక వెయ్యి వస్తుందే అలా చేయకూడదా అన్నాడు శోభనాద్రి ఈ ఆలోచన తోచింది కాదు అమ్మేటట్లయితే రాత్రి నిశ్చయించుకుని చెబుతాను అన్నది ఆమెడ ఆ సంగతి ఇలా ఉండగా ఆ సాయంత్రమే వారింటికి వెంకటేశం వెళ్ళాడు శోభనాద్రి ఇల్లు అమ్మితే వెయ్యి రూపాయలు వస్తుందని అన్నాడు అని ఆవిడ ఆ సంగతి అతడితో చెప్పింది అందుకు వెంకటేశం వెయ్యేమిటి మీరే అమ్మదలుచుకుంటే నేను పదిహేను వందలిస్తాను అని అన్నాడు మర్నాడు ప్రొద్దుట మళ్ళీ వచ్చిన శోభనాద్రితో కావమ్మ వెంకటేశం సంగతి చెప్పింది నేను రెండు వేలిస్తాడు అన్నాడు శోభనాద్రి పదహారు వేల రూపాయలు ముంతల్లో ఉన్న ఇంటిని రెండు వేలిచ్చుకుంటే నష్టమేమిటి కనుక మామూలు ప్రకారం ఆ సాయంత్రం వచ్చిన వెంకటేశం రెండు వేల ఐదు వందల వరకు ఇస్తానన్నాడు ఈ విధంగా రోజురోజుకి వారిద్దరి మధ్య పోటీ వచ్చి పాట పెరిగింది ఆఖరికి శోభనాద్రి పదివేలు ఇస్తానని అన్నాడు పదహారు వేలలో పదివేలు పోతే ఆరు వేలు ఉన్నాయిగా మరి కావమ్మ గారు తెలివి తక్కువది కాదు వెంకటేశం ఇంకా ఏమైనా ధర పెంచుతాడేమోనని చూసింది వెంకటేశం ధర పెంచలేదు శోభనాద్రిని కలుసుకొని ఏమిరా నువ్వు ఈ ఇంటికి ఇస్తానని అన్నావట ఏమి పాముకుందామని అన్నాడు మందలిస్తూ నువ్వేం పాముకుందామని ధర పెంచావు అని మందలించాడు శోభనాద్రి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసి చిరునవ్వు నవ్వుకున్నారు అసలు రహస్యం వాడికెలాగో తెలిసిపోయిందని వీడు వీడికెలాగో తెలిసిపోయిందని వాడు గ్రహించారు ఆఖరికి వెంకటేశం పదివేలు ఎక్కడి నుంచి తెస్తావు బ్యాంకులో నీకు ఐదు వేలే కదా ఉన్నాయి అని అన్నాడు నీకు కూడా బ్యాంకులు ఐదు ఉన్నాయిగా ఆ సొమ్ము నాకు బదులుగా ఇవ్వు వారంలో తీరుస్తాను అన్నాడు శోభనాద్రి ఇదేమీ కుదరదు నీ ఐదు వేలు నా ఐదు వేలు చేర్చి ఆ ఇంటిని మన ఇద్దరిపైన రాయించుకుందాం అన్నాడు వెంకటేశం సరే అన్నాడు శోభనాద్రి అదివరలో గవర్రాజును ద్రోహం చేసి అపహరించిన ఆ పదివేలు తెచ్చి వాళ్ళిద్దరూ కావమ్మగారి ఒడిలో పోసి ఇల్లు రాయించుకున్నారు తరువాత వారిద్దరూ చెరివక గుణపం చేతపుచ్చుకొని గది మూలలు తవ్వటం మొదలుపెట్టారు ఎంత తవ్వినా ఒక్క ముంతైనా కనిపిస్తేగా ఇలా పదహారు వేల రూపాయలు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు వై జయలక్ష్మి ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందైతే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్